హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదర్ మరొకొండం. నేను మీ ప్రసాద్. హిమాలయాలకు పోదామనుకున్న జగన్. విషయం ఏంటి అంటే, సాధారణంగా ఎవరైనా సరే హిమాలయాలకి ఎప్పుడు వెళదాం అనుకుంటారు? జీవితం మీద విరక్తి చెందో, ఉన్న పరిస్థితులను అధిగమించలేకో, ఏ లేదా నాకు ఈ జీవితం మీద ఆశ లేదనో, ఇట్లాంటివి అనిపించిన వాళ్ళు మాత్రమే హిమాలయాలకు వెళతారు. లేదా ఏ బాధ్యతలు లేవు, ఆ ఉండి మాత్రం ఏం చేస్తాం అని అనుకుంటే ఖచ్చితంగా హిమాలయాలకు వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు అదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అని చెప్పేసి, సాక్షాత్తు ఆయన నమ్ముకున్న కొంతమంది వర్గీయులు ఆయనతో మాట్లాడినప్పుడు ఈ అంశం లేటుగా బయటకు వచ్చింది. ఏంటంటే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయారో వారందరితో మీటింగ్ నిర్వహించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా వాళ్ళకి ధైర్యం నింపుదామనో కానీ ఏమనుకున్నారో కానీ, మొత్తానికి ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు అయితే వచ్చినాయి. ఇందుకు ఏంటి ఆ వ్యాఖ్యలు? ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనిపించింది ఏంటి అంటే, అసలు ఏంటి ఈ ఫలితాలు, ఏంటి ఈ లోకం, ఏంటి మనం అనుకున్నది, ఏంటి ఇక్కడ వచ్చింది, ఏంటి సో ఇక లాభం లేదు, మనం హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అనుకున్నారట. కానీ దాని తర్వాత ఓట్ల శాతం చూసుకుంటే దాదాపు 40% ఓటింగ్ వచ్చింది కదా, అంటే ప్రజలు ఇంకా మన పక్షాన ఉన్నారు అనే భావనలోకి వచ్చారట. సో అంటే ఇక్కడ మొదటి ఆలోచన ఏంటి, ఈ ఫలితాలు చూసిన తర్వాత కంగు తిన్నారు. సో అంటే వాళ్ళు 101.75 అనేది ఉన్నారు. అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆలోచనలు ఎవరికైనా సరే. భగవంతుడు పోటీ చేసినా కానీ 101.75 అంటే కష్టమే. ఎందుకంటే దేవుడిని కూడా తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఒక చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేక భగవంతుడు నన్నే ఇలా ఎందుకు చూస్తాడు అని అనుకునే మనుషులు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని 101.75 అని అనుకుంటున్నారంటే దానిని అమాయకత్వం అనుకోవాలా, మేధావితనం అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, మితిమీరిన ఆత్మవిశ్వాసం అనుకోవాలా? సో జగన్మోహన్ రెడ్డి గారు 101.75 అంటే వీళ్ళు తానా అంటే తందానలాగా 101.75 అని. నేను కూడా కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు 101.75 అంటున్నారు. అసలు మనం పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నాము, ప్రజలు నవ్వుకుంటారు, ఏమన్నా ఆలోచన ఉండాలా? మరి అట్లాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా 101.75 అని చెప్పేసి మాట్లాడేటి ఇక అందరూ ఏ తగులుకున్నారు. ఇక సాక్షాత్తు అప్పట్లో ఉన్న మంత్రులందరూ కూడా బ్రహ్మాండంగా అదని ఇదని ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసిరారు. సో ఇప్పుడు అడిగితేనేమో మేము ఛాలెంజ్ విసిరినప్పుడు ఎవరు స్వీకరించలేదు కదా అంటున్నారు. ఇవన్నీ తప్పుకుపోయే మార్గాలు అన్నమాట తప్పించుకోవడానికి. కానీ ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఏంటి అనేది ఆలోచన చేసుకున్నారా? పైగా వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలవబోతున్నారు అని చెప్పేసి వచ్చాయట. మరి ఆ విధంగా ఎందుకు వచ్చాయి? మరి మన దగ్గరికి రాలేదు రిపోర్ట్స్? మనం ఎన్నో రిపోర్ట్స్ చేసాం, ఎన్నో సర్వేలు చేసాము, మన దగ్గరకు వచ్చిన ప్రతి సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం అని నేను చెప్పేసి వస్తూనే ఉన్నాను. ఇప్పుడు కదా 2 సంవత్సరాల 2.5 సంవత్సరాల క్రితం నుంచి మనం చేస్తూనే ఉన్నాం కదా అనేక మంది సర్వే సంస్థల నుంచి. మరి ఇవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? కనీసం పోనీ మన వీడియోలు చూసుకున్నా వాళ్ళు సిట్రేట్ చేసుకునేవాళ్ళు కదా. అదేమిటి అంటే, వాళ్ళకి ఎవరైతే భజన చేస్తారో, ఎవరైతే మీరు సూపర్ అంటారో అవే చూసుకుంటూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా, ఇది రాజకీయంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, దేనికి సంబంధించిందైనా సరే, ఎవరైతే నెగిటివ్స్ చెబుతారో ఆ నెగిటివ్స్ని ఆహ్వానించగలిగిన వాళ్ళే ఎదుగుతారు. అలా కాకుండా అవి వినటానికి కూడా ఇష్టపడరు. చూశారు వాళ్ళు ససేమిరా ఎదగరు, ఇదిగో ఎట్లాంటి ఫలితాలే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన బాగోలేదు అన్న ఒక్క మాట కూడా ఎక్కడ వినడానికి కూడా ఇష్టపడరు. అలా ఇష్టపడే లెక్క అయితే ఇట్లా అరెస్టులు కేసులు ఇవన్నీ ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఏ ఒక్కరు మాట్లాడినా ఇమీడియట్గా అరెస్ట్ చేసేయడం, కేసులు పెట్టేయడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. దానివల్ల సామాన్య ప్రజలు సైతం నోరు తెరిసి మాట్లాడలేకపోయారు. మరి ఇవన్నీ పరిశీలించకుండా మనం గెలుస్తాం అంటే చుట్టుపక్కల ఒక క్వార్టర్లాగా 10 మంది భజన గాళ్ళను పెట్టుకొని భజన చేపించుకుంటే ఇదిగో ఇట్లాంటి ఫలితాలే వస్తాయి. ఇదే భజన చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 సమయంలో చేశారు ఆ ఎన్నికల్లో. ఆయన కూడా ఓడించిన దాకా ఆ క్వార్టర్ నిద్రపోవాల. ఇప్పుడు అదే పరిస్థితి. తీరా ఓడిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు, మాకు 39% ఓటింగ్ వచ్చింది, లేదా 40% ఓటింగ్ వచ్చింది, మాకు బ్రహ్మాండంగా వచ్చింది, తేడా ఇంతే అంతే అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు 40% ఓటింగ్ వచ్చింది అన్నారు, ఇప్పుడు వాళ్ళ ట్రాక్లోకి వీళ్ళు వచ్చారు. అప్పుడు వైసీపీ వాళ్ళు మాకు 151 వచ్చినాయి అన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా కూటమి అభ్యర్థులు లేదా నాయకులు ఎలా చెప్పుకుంటున్నారు, మాకు 164 వచ్చినాయి అన్నారు. రెండిట్లో తప్పులేదు, రావడం అయితే 40% వచ్చింది. కానీ అక్కడ సీట్లు చూస్తారు ఎవరైనా సరే, మీకు ఎంత శాతం ఓటింగ్ వచ్చింది అని అడుగుతారు ఎవరైనా, ఎన్ని సీట్లు గెలిచారు అనేదే ఇంపార్టెంట్ అక్కడ, అది చెప్పరేక. సో ఇట్లా ఉంటుంది అన్నమాట.
సో ఇప్పుడు ఇదంతా పరిశీలించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫలితాలు చూసి ఇదేంటి నేను బ్రహ్మాండంగా వస్తాయి అనుకుంటే ఎలా వచ్చినాయంటే మీరు ఎన్ని ఎగ్జామ్స్లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ అయితే అన్ని మార్కులే వస్తాయి అన్నమాట. అలా కాకుండా 100 మార్కులు ప్రశ్నలు ఇచ్చినప్పుడు 100 మార్కులకి ప్రశ్నలకి ఆన్సర్ రాశారు కానీ ఆన్సర్ కరెక్ట్ కాదనుకోండి 0 వస్తాయి, లేదా 10 మార్కులే వస్తాయి కరెక్ట్ అయినంత వరకు. అంతేగాని నేను 175 వస్తాయి అనుకున్నాను రాలేదంటే నేను కరెక్ట్ ఆన్సర్లు రాయాలి ముందు, రాస్తేనే నాకు 100 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఇచ్చిన క్వశ్చన్లే ఒకటి నేను రాసిన ఆన్సర్లే ఇంకోటి అయినా అనుకోండి మొత్తం తారుమారు అయిపోద్ది అనమాట. సో అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత 40% ఓటింగ్ అనేది దాన్ని అండర్లైన్ చేసి ప్రజలు మనకు కొంత బాధ్యతనిచ్చారు, అఫ్కోర్స్ ప్రతిపక్షం కూడా లేదనుకోండి కానీ ప్రజల పక్షాన పోరాడటానికి మాత్రం మనకు అవకాశం ఉంది. సో ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికి వచ్చిన అభ్యర్థులందరితో కూడా, ఓటమి చెందిన అభ్యర్థులందరితో కూడా కొంత బూస్టింగ్నిచ్చే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే నాయకుడు అనేవాడు ఓటమిని రిసీవ్ చేసుకోవాలి, అందుకోగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఓటమి చెందారు, ఓటమి చెందితే ఏమవుతుంది? అప్పుడే ధైర్యంగా ఉండాలి. గెలిచినప్పుడే ఎగరటం, ఓటమి వచ్చినప్పుడే కుంగిపోయారనుకోండి, దాన్ని బట్టి అసలు రాజకీయ నాయకుడికి లక్షణాలు ఏ నాయకుడికైనా, ముందు రాజకీయ నాయకుడికి నాయకుడు అంటే ఏంటి, ఓటమిని అలాగే తీసుకోవాలి, గెలుపు వచ్చినప్పుడు కూడా ఎగరకుండా సైలెంట్గా ఉండాలి. కానీ దానికి విరుద్ధంగా గెలుపు వచ్చినప్పుడేమో అత్యుత్సాహంగా ఉండి ఓడిపోయినప్పుడేం కుంగిపోయారనుకోండి ఇంకా క్యాడర్ కానీ వెనకాల అనుసరించే వాళ్ళు కానీ ఉండరు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది, ఇప్పుడు ఓటమి చూసి ఆయన ఓడిపోయారని చెప్పేసి అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రావట్లేదు, పారిపోయాడని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు తీసుకోండి, ఒక చోట కాదు 2 చోట్ల ఓడిపోయారు ఆయన 2019. అటువంటి వ్యక్తి అన్ని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి ఎదుటివారు ఎన్ని ట్రాప్లు వేసినా కానీ వాళ్ళ ట్రాప్లో పడకుండా, వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి 21 స్థానాలను హేళన చేసినా కానీ ఆ 21కి 21 గెలుచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అది నాయకుడు లక్షణం అంటే వాస్తవాలకు దగ్గరగా ఉండి ఆలోచించుకోవాలి. అవేమీ ఆలోచించుకోకుండా వైనాట్ 175 అంటే 21 పోటీ చేసిన జనసేన ఏమో 21 గెలిచింది, 175 పోటీ చేసిన వైసీపీ ఏమో 11 గెలిచింది. అదేమిటి అంటే సింహం సింగిల్ అన్నారు, సింగిల్గానే వదిలేశారు. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఏమైంది చివరికి, రాష్ట్రంలో కూడా ఉండలేకుండా ఎటో వెళ్ళిపోయారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి. దానికి తగినట్టుగా ఆయన కూడా అక్కడే ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు ప్రస్తుతం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ప్రజల పక్షాన ఉండాలంటే రాష్ట్రంలోనే ఉండాలి, రాష్ట్రంలో ఉండి ప్రజల తరపున నిలబడాలి. అంటే ఏదైతే అధికార పార్టీ తప్పులు చేస్తుందో చూసి దాన్ని బట్టి పోరాడాలి. సో అది పోరాడే తత్వం ఉందా అంటే అదేం లేదు, ఇక డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతాను, నేను యాత్ర చేస్తాను. యాత్ర కాదు ముందు ముఖ్యం, యాత్ర చేస్తే ఏముంటుంది, ముందు ప్రజల పక్షాన నిలబడాలా, ప్రశ్నించాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా, ఇదిగో ఇలా హామీలు ఇచ్చారు ఇలా నిలబెట్టుకోలేకపోతున్నారని చెప్పేసి ప్రశ్నించండి. అవేమీ లేకుండా ఇటు వెళ్ళిపోతాం అటు వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే మాత్రం దానివల్ల ప్రజలకైతే ఉపయోగం ఉండదు. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్న కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళిపోదామన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అదన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.